ఎకో ఫ్రెండ్లీ గణేష్ తో పర్యావరణాన్ని కాపాడాలన్నారు జీహెచ్ఎంసీ మేయర్ బొంతురామ్ మోహన్. ఈ వినాయక చవితికి మట్టి గణపతిని పూజించాలని పిలుపునిచ్చారు. పీసీబీ, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సిటీలోని 14 ప్రాంతాల్లో స్టాల్స్ ని ఏర్పాటు చేశామంటున్న మేయర్ తో కావ్య ఫేస్ టు ఫేస్. గణపతి మహాగణపతి అనే ప్రభుత్వం ముందుకు పోతుంది. గతేడాది నుంచి కూడా మట్టి గణపతుల డిస్ట్రిబ్యూషన్ కూడా షురూ చేసింది. మరి ఈ ఏడాది మట్టి గణపతుల డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉండబోతుంది, ఎన్ని గణపతులను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, దాంతోపాటు నిమజ్జనం అనేది హైదరాబాద్లో మస్తుగా జరుగుతుంది, మా నిమజ్జనం కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో జీహెచ్ఎంసీ మేయర్ గారు ఉన్నారు, మనతో మాట్లాడదాం సార్. ఖైరతాబాద్లో గణపతి ఉత్సవాలు అంటే షురూ నుంచి నిమజ్జనం వరకు మస్తుగా జరుగుతాయి. మరి ప్రకృతిని ఆరాధించుదాం, గణపతిని పూజ చేద్దాం, మట్టి గణపతిని అనుకుంటే షురూ చేశారు క్యాంపెయిన్. ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి స్టాల్స్, ఎన్ని వరకు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాను మట్టి గణపతులు? మరి జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా మరి గణేషుని పండుగ అంటే మరి అతి ప్రతిష్టాత్మకంగా వైభవంగా మరి కన్వీనియంట్ రీతిలో హైదరాబాద్ మహానగరంలో మరి జరుగుతుంటుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కొన్ని లక్షల మంది మరి పండుగలో ప్రత్యక్షంగా మరి పాల్గొంటారు. ప్రపంచ దేశాల నుంచి కూడా గణేషుని పండుగ, నవరాత్రులు, మరి నిమజ్జనం ఇవంతా కూడా మరి వైభవపేతంగా జరుగుతుంటుంది. మరి దీనికి సంబంధించి మరి ప్రతినిత్యం మరి ఇలా పండుగ ముఖ్యం, ఇలా మరి పర్యావరణం కూడా ముఖ్యమే కాబట్టి మరి ఇవాళ మట్టి గణపతుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ మరి ఇవాళ ఆర్సెనిక్ సంబంధించి కానీ మరి అతి భయంకరమైన రసాయనకు సంబంధించిన ఎరువులన్నీ కూడా మరి ఇబ్బందికరంగా మానవాళికి మరి ఇవాళ చేటుగా ఉండే వాటి అన్నింటి కూడా వదిలేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ మట్టి వినాయకుల్ని మనం పూజిస్తే, మట్టి వినాయకుల్ని మనం ఆదరిస్తే, ఇలా మానవాళ్ళని మనకు మనం ప్రకృతిని రక్షించుకుంటే, మనం రక్షింపబడాలంటే ప్రకృతిని రక్షించాలి. మరి ప్రకృతి రక్షింపబడితేనే మనం రక్షించబడతాం కాబట్టి మరి ఇలా మట్టి వినాయకుల్ని మరి ఎక్కడికక్కడికి మరి సప్లై చేయడానికి మరి జీహెచ్ఎంసీ నుంచి కొన్ని ప్రాంతంలో మరి హెచ్ఎండిఏ మరి అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవే కాకుండా కొన్ని ఎన్జిఓస్ కూడా మరి సేవా సంస్థ వాళ్ళు, కొన్ని స్వీట్ హౌస్ సంబంధించిన మరి స్వీట్ హౌస్ యజమానులు వీళ్ళందరూ కూడా మరి ఇలా మట్టి వినాయకుల్ని ఇలా ప్రమోషన్ చేయడానికి, మట్టి వినాయకుల్ని ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి గత కొన్ని సంవత్సరాలుగా మరి చేస్తున్న ప్రజల కృషితో మరి ఇలా జీహెచ్ఎంసీ కూడా మరి ఇలా స్కూల్ పిల్లల నుంచి మరి ఇలా కాలేజీ పిల్లల నుంచి మరి ఇలా చిన్నపిల్లల నుంచే ఈ మట్టి వినాయకుల్ని ఎందుకు వాడాలి, మరి ఇలా ఏదైతే కలర్స్ తోటి కూడిన మరి ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ భయంకరమైన కలర్స్ కానీ వాడితే వచ్చే మానవాళ్ళకి వచ్చే నష్టం ఏంది, మనుషులకు వచ్చే నష్టం ఏంది అని కూడా ఇలా వివరించడానికి మరి ఇలా పెద్ద ఎత్తున సదస్సు పెట్టడం జరిగింది శిల్పారామంలో. మరి దీనికి కొన్ని వేల మంది మరి విద్యార్థులు, మరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్, మహిళా గ్రూపులు మరి అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, మరి సంవత్సరానికి ఈ మట్టి వినాయకుల వినియోగం మరి ఎక్కువ తేవడానికి మరి కృషి చేస్తున్నాం. దీనికి మరి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మరి ఇలా పెద్ద ఎత్తున మరి చేస్తున్నారు. మరి దాంట్లో భాగంగా మరి V6 మరి టీవీ నుంచి మీరు కూడా ఇలా ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి, మానవాళ్ళని రక్షించుకోవడానికి, మరి వాతావరణాన్ని రక్షింపబడటానికి మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను మరి ఇదే విధంగా ఆర్సెనిక్ సంబంధించిన కలర్స్ను మరి దీన్ని తీసుకుపోయి మరి నీళ్ళల్లో, లేక్స్లలో వేసి నిమజ్జనం చేస్తే కూడా మరి అక్కడ కూడా మరి అక్కడ పక్షులు కానీ అక్కడ సంబంధించిన జీవరాశులు కూడా మరి వాళ్ళ మరి విషపూరితలు అవుతున్నాయి కాబట్టి వాటిని నివారించే ప్రయత్నం చేయాలి. స్కూల్ పిల్లలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు, స్కూల్ పరంగా కూడా ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా ముందుకు తీసుకుపోతున్నారు. 20 నాడు పండుగ ఉంది, మరి ఎప్పటి నుంచి షురూ చేస్తారు డిస్ట్రిబ్యూషన్? అంటే ఇప్పటికే మరి ఇవాళ విగ్రహాల తయారీ కూడా ఎక్కడికక్కడికి అయిపోయింది. మరి ఇప్పుడే ఇవాళ దీన్ని ఒక లాంచ్ లాగా చేసి మరి దీనివల్ల ఇంకా అదనపు అవేర్నెస్ మరి ఎలా స్కూల్ పిల్లలకు ఇవాళ అన్ని స్కూళ్ళ నుంచి కూడా విద్యార్థులు రావడం జరిగింది. దాంతోపాటు ప్రయాపత్రులు రావడం, దాంతోపాటు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు కూడా రావడం జరిగింది. దీని ద్వారా మెసేజ్ మరి ఇక్కడ పలానా దగ్గర దొరుకుతాయి, మరి ఇవి అందుబాటులో ఉన్నాయని చెప్పే మెసేజ్ మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానివల్ల నష్టాలు లాభాలని కూడా చెప్పడం జరిగింది. మరి దీన్ని ఇంకా ముందు తీసుకోవడానికి ఆ స్కూల్ యజమాన్యాలు కూడా వారు కూడా వీలైతే ప్లేస్ ఉన్న అక్కడ తయారు చేసి ఇవ్వడం, మరి ఎక్కడ దొరుకుతుందో చెప్పే ప్రయత్నం స్కూల్ వాళ్ళు కూడా చేయాలని విజ్ఞప్తి. గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం ఒక ఎత్తు అయితే ఇక మన దగ్గర నిమజ్జనం చేసుడు ఇంకొక ఎత్తు, మరి నిమజ్జనానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నిమజ్జనం మరి గతంలో మరి గణేష్ నిమజ్జనం అంటే 2-3 రోజులు జరిగేది నిమజ్జనం కూడా. దాన్ని మరి పోయిన సంవత్సరం చూస్తే ఒక పకడ్బందీ పక్క వ్యూహంతో హైదరాబాద్లో ఉన్న అన్ని శాఖల సమన్వయంతో ఒకే రోజు నిమజ్జనం పూర్తి చేసే ప్రయత్నం చేసినాం. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్లపైన మరి జనాలకు నడవడానికి కానీ, గణేషుని మరి ఇలా ఏదైతే మరి ర్యాలీలు ఉంటాయో అవి కానీ, పొజిషన్స్ కానీ అవి కూడా ఇబ్బంది లేకుండా మరి చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి ఇలా ట్రాఫిక్ ఇబ్బందులతోటి నిమజ్జనాన్ని కూడా బయలుదేరే గణేష్ సంబంధించిన పొజిషన్స్కు ఇబ్బంది లేకుండా 25 కొలన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంత డిసెంట్రలైజేషన్ చేసి మరి రోడ్ల మీద మరి పోయే వాహనాలకు కూడా ఇబ్బంది లేకుండా, ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి మరి ఆ 25 కొలన్లు కూడా ఉపయోగించుకున్న ప్రయత్నం చేసి వికేంద్రీకరణ చేసిన ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మరి ఆ గణేష్ మంటపం మరి అసోసియేషన్స్ వాటిని గమనించాలని విజ్ఞప్తి. ఒక్కొక్క కొలన్లో 8000 విగ్రహాలు నిమజ్జనం చేసే ఏర్పాట్లు ఉన్నాయి, దాంతోపాటు ఎంతమంది సిబ్బందిని పెట్టబోతున్నారు ఒక్కొక్క కడ? అంటే
ఇవాళ లేక్ చేస్తుంది హుసేన్ సాగర్ కానీ సబిలుగూడ కానీ సరూర్ నగర్ కానీ ఇట్లాంటి మరి వాటిలలో మరి కొన్ని వేల కొద్ది పడతాయి. అదేవిధంగా కొలంలలో అయితే మరి పడ్డాయి పడ్డట్టుగా మరి ప్రతి మూడో రోజు నుంచి మరి ఇవాళ 11వ రోజు వరకు పెడ్డవాటిని ఎమ్మట తీసేసి ఎన్ని వచ్చినా మరి చేసే మా ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా పరిశుద్ధ సిబ్బంది కూడా రెడీగా ఉంటారు. మట్టి గణపతులని పంపిణీ చేయడమే కాదు ఆ వినాయకుల నిమజ్జనం కోసం కూడా ప్రత్యేకంగా కొలను కూడా ఏర్పాటు చేస్తుంది అంటున్నారు ప్రభుత్వం. మరి వినాయక చవితి రోజు ఎన్ని మట్టి విగ్రహాలు ఆ కొలను నిమజ్జనం అయితే చూద్దాం. కెమెరా పర్సన్ రాజేష్తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్.